మొన్న నేను శ్రీశైలం పోతుంటే అడవి నడుమ పెద్ద చిరుతపులి మా కార్ కడ్డంకొచ్చి నిలబడ్డది. ఏడొచ్చి మీద పడుతుందో అని కార్లు ఉన్న వాళ్ళం అంతా గజ్జు నొనికినామనుకు రాదుర్రి. మా వాళ్ళంతా పానభయంతో కేకలు పెట్టిర్రు. కానీ మా కిట్టుగాడు కార్ అద్దాలన్నీ మీదికి లేపి కార్ లైట్లు బంద్ చేసి సప్పుడు కాకుండా కూర్చుండు. వాము, అప్పటి నుంచి వెళ్ళి చీకటి పడ్డాక అడవిలకు ఓ అల్లంటేనే గజ్జు నొనుకుతుంది పానం. ఆ పూలంటే యాదకొచ్చింది. అడవులన్నే కాదు, ఊళ్ళల్లో కూడా వస్తున్నాయి పూలు. ఎట్లనో ఏమో పొరిగి వీటితోటి. అడవుల సరైన తిండి దొరకకనో ఏం పాడో గాని ఈ నడుమ పులులు అడవి ఇడిచిపెట్టి ఊర్ల మీద పడుతున్నాయి. నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండలంలో ఉన్న గంగారం ఊరి దిక్కు పులులతోని పెద్ద గోసనే ఉన్నది. అడవిలకెంచి పారిపోయిన 4 పులులు ఓ గుంపైనయట. అట్ల గుంపైన పులులు సింహ చీకట్ల నడి బజార్ల బాత కనిపెట్టినాయి. ఇది మా అడ్డ, ఎవడొస్తాడో రండి బిడ్డ అన్నట్లు అటు ఇటు తిరుగుకుంటా హల్చల్ చేసినాయి. ఇక ఊళ్ళకు పులులు వచ్చినాయి అని ఎరకైన ఊరోళ్ళు ఒక పెద్ద పులే ఏకమై తిరుగుతున్నామంట. రెండు కాసేసి ఒక్కరొక్కరు ఆ కట్టుకోవద్దు. మేకలోళ్ళు గాని గొర్రెలు గాని 4 పోయి మేపుకొని ఒకవేళ కనపడితే ఆ సెల్లులో ఫోటో తీసి మా గ్రామ పంచాయతీ అలా చూపిస్తే గదన్నట్లు బావులు పొలాల కడికి ఒక్కలే ఓకుర్రి, 4-5 కలిసి పొర్రి అని సాటింపేసి చెప్తుర్రు. అయితే ఇప్పటికే ఆడాడ పశువులను పోతం పెట్టినాయట. ఆయన మనుషుల మీద పడితే ఎట్లా అని పుట్టెడు బూగులు పడుతుర్రు ఊరోళ్ళు. నెరి, గంగారము, లట్టుపల్లి, తూడు కుర్తి ఊరోళ్ళకైతే పెద్ద శరణే ఉందట. ముచ్చటెరికైన పోలీసోళ్ళు జనాలను పైలంగా ఉండమని అంటుర్రు. అటు అడవి అధికారులు 4 పులులు తిరుగుతుంటే కూడా నాకేంది అన్నట్లు ఉంటుర్రట. దీంతోనే అక్కడోళ్ళు గీట్లయితే సార్ జర ఏదోటి వేసి వాటిని అడవులకు కొట్టే ఉపాయం చెయ్యుర్రి అని ఒక తీరుగా అడుగుతుర్రు. చూడాలి మరి ఏ ఉపాయం గట్టి వాటిని అడవులకు తోలుతారు అనేటిది.